టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యం విషమంగా ఉంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ కి తరలించారు. చికిత్సకు శరీరం సహకరిస్తుండడంతో శరత్ బాబును ఐసీయు నుంచి సాధారణ విభాగానికి డాక్టర్లు మార్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన శరత్ బాబు అభిమానులు కాస్త కుదుట పడ్డారు. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని వారు కోరుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రస్తుతం శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏం చెబుతున్నారు? ఈ నెల 20వ తేదీన సీనియర్ నటునటువంటి శరత్ బాబు అస్వస్థతకు గురి కావడంతో బెంగళూరు నుంచి ఇక్కడికి హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అయితే గత 3 రోజుల నుంచి కూడా ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. కొంత ఆయన తీసుకొచ్చినప్పుడు మాత్రం కొంత విషమంగా ఉంది అంటే కూడా చెప్పడం, డాక్టర్స్ చెప్పడం, ట్రీట్మెంట్ కూడా చేస్తున్నాం కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్నటికి ఈ రోజు పోల్చుకుంటే కొంత ఆయన బెటర్మెంట్ కూడా జరిగిందని కూడా కుటుంబ సభ్యులు అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్యం అయితే నిలకడగా ఉందని కూడా వాళ్ళు తెలియజేయడంతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీతో పాటు మొత్తం కూడా ఆయన అభిమానులు కూడా చాలా వరకు కూడా రిలీఫ్ అయ్యారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక సీనియర్ నటుడుగా ఎన్నో సినిమాలు చేసినటువంటి శరత్ బాబు ఇప్పటికి కూడా ఆయన ప్రత్యేకమైన పాత్రలో కూడా ఆయన ఇప్పటికి కూడా నటిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాంటి సీనియర్ నటుడికి ఒకేసారి ఆరోగ్యం బాగాలేదు, కొంత విషమంగా ఉంది, ఇలా అనేది వచ్చి న్యూస్ వచ్చేటానికి మొత్తం కూడా ఇండస్ట్రీతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని కూడా కోరుకోవడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం అయితే ఆయనకు ఆరోగ్యం అయితే నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలియజేయడంతో కొంతవరకు అయితే అందరూ కూడా ఉపశమనం అయితే పొందారని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఇంకా ఆయనకి ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది కాబట్టి ఇంకా బెటర్మెంట్ ఉందా లేవా, ఏముంది ఏంటి అనేది కూడా మళ్ళీ తర్వాత డాక్టర్స్ కూడా ఒక హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ దాదాపు 3 డేస్ నుంచి కూడా ట్రీట్మెంట్ కొనసాగుతున్నటువంటి శరత్ కుమార్ కు ఆయన హెల్త్ కు సంబంధించి మాత్రం డాక్టర్స్ కానీ హాస్పిటల్ ఎవరు కూడా హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయలేదు. కాకపోతే ప్రస్తుతం బయట మాత్రం ఇప్పుడు మీడియాలో కానీ ఇట్లా మొత్తం కూడా శరత్ కుమార్ శరత్ బాబు యొక్క ఆరోగ్యానికి సంబంధించిన న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుండడంతో ప్రతి ఒక్కరు కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి విషయం అయితే ఉంది. అందుకని ఇటు హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా త్వరగానే ఒక హెల్త్ బులెటిన్ కూడా ఆయనకు సంబంధించి రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది. థాంక్యూ వెంకట్.